వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టాక్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ త్వరలో ఆగస్టులో రాబోతున్నాయి. ఆ ఎన్నికలకు మీరు ఎటువంటి ప్రణాళిక? ఎస్, దానికోసం అని చెప్పేసి ఈ మధ్య నేను మొత్తం గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి 50 మంది మన ఇంపార్టెంట్ లీడర్స్ అందరితో సమీక్షించడం జరిగింది. ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో నుంచి ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే మన లీడర్స్ ఉన్నారో, ఎవరైతే అభ్యర్థులుగా అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావటం, ఆల్ డివిజన్స్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాలకి స్లమ్స్కి మనం క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయటం, వాళ్ళకి అన్ని రకాలుగా చేదురువాత ఉండేలాగా వాళ్ళు నమ్మబలికేలాగా మనం ప్రయత్నం చేస్తూ, సమయం కూడా తక్కువ ఉంది అనేది, తక్కువ సమయంలో కూడా మనం ఎట్లాగ రాణించాలి, ఎట్లాగ వాళ్ళ విశ్వాసం చూరగొనాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నా చేస్తున్నాం. ఇతర జిల్లాలకు కూడా వెళ్ళి ఆ జిల్లా నాయకుల్ని, ఆ జిల్లా నుండి కార్యకర్తని వాళ్ళని మళ్ళీ పూర్తి స్థాయిలో మనం బలోపేతం చేసుకోవడానికి ఆ రకంగా కూడా నేను జిల్లా పర్యటన చేస్తుంటాను. హైదరాబాద్ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తారా లేదా ఏదైనా అలయన్స్ కోసం? ఒంటరిగా వెళ్ళటానికి ఎప్పుడూ మేము సమాయత్తమే ఉంటాం. ఆ రకమైన బలం బలగం అన్నీ ఉన్నాయి, ఉండేలా చేసుకుంటాం. ఎవరైనా వచ్చి చేరుతాము, కలుస్తాము అనే స్నేహం ఉంటే కనుక ఆ స్నేహ హస్తం అందివ్వడానికి మేము ఎప్పుడు సమాయత్తం ఉన్నాం, ఎప్పుడు రెడీగా ఉంటాం అనేది ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడే చెప్తాను. టీఆర్ఎస్ బీజేపీ పార్టీల్లో అంతర్గతంగా చిరంజీవి గారితో పోతే ఎక్కువగా ప్రయోజనం ఉండేది, కనీసం హైదరాబాద్ ఎన్నికల్లో అయినా చిరంజీవి గారితో పోదామని ఆలోచన చేస్తున్నట్టుగా పత్రికల్లో. యా, పత్రికల్లో వాళ్ళ కాంబినేషన్స్లో ఇలా అయితే బాగుంటుంది అనే కాంబినేషన్ వాళ్ళు వేస్తే వేస్తుండొచ్చు, బట్ ఎవరితోటి ఎప్పుడు ఎలాగా అనేది మనకి వాళ్ళ చెప్పబడి ఉంటుంది. బట్ బీజేపీతో అనేది జస్ట్ వీ హ్యావ్ టు ఆలోచించాల్సిన విషయం. ఎన్నికల ఫలితాల రోజు ఒక కామెంట్ చేసిన తెలంగాణ అంశం బలహీన పడిపోయింది, నిజమేంటారా? బలహీన పడిపోవటం అంటే బలంగా ఉండాల్సినంత స్థాయిలో లేకుండా స్తబ్దతకి చెరువులో ఉన్నది అన్న అభిప్రాయంతో నాన్న. అన్ని పార్టీలు తెలంగాణ నినాదాన్ని స్వీకరించడం వల్ల తెలంగాణ ఓట్లు చీలిపోయాయని అనుకోవడానికి అవకాశం? ఏ రకంగా తెలంగాణ ఓట్లు చీలాయి అన్నది రిజల్ట్ వరకే చూసాం తప్ప వాళ్ళ సైకాలజీ ఏంటి, ఏ రకంగా చీలిపోయిన దాని మీద ఇంకా మేము స్టడీ చేయలేదు. అవసరం కూడా ఉంది కాబట్టి స్టడీ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని ఇప్పటికీ సమర్థిస్తారా మీరు? ప్రజాభీష్టాన్ని ప్రజల్లో ఉన్నది ఎవరు తీసేయగలరు? వాళ్ళు కూడాను కొంత సీజనల్గా ఎస్ జై తెలంగాణ అని మళ్ళీ ఆ సీజన్ అయిపోగానే తగ్గిపోయే ప్రసక్తి లేదు. ఎవరైతే కనుక సెపరేట్ తెలంగాణ రావాలనుకున్నారో, తెలంగాణ తద్వారా వాళ్ళు అభివృద్ధి జరుగుతుందనుకున్నారో వాళ్ళు అదే నినాదంతో ఉన్నారు. అయితే వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేలాగా ఎవరికి అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు కాబట్టి ఒక స్తబ్దత చోటు చూసుకోవడం తప్ప తెలంగాణ నినాదం లేకుండా పోయింది అని మాత్రం ఎవరు అనలేము. ఎన్టీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే నాదండ్ల భాస్కర్ రావు ఉదంతం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కొద్ది కాలానికి పాలిటిక్స్ మీద విసిగి మళ్ళీ సినిమాల్లో నటించారు. ఈ రాజకీయ పారాన్ని ఆరిన తర్వాత మీరేమైనా సినిమాల్లో నటించే అవకాశం ఉందా? సినిమాలో నేను నటించాలని నా కోరిక కాదు, కానీ చాలా మంది మాత్రం సినిమాలో నటించాలి, చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు, నా దగ్గర వ్యక్తపరుస్తారు అన్నమాట వాస్తవం. అయితే నేను జోడు గుర్రాలు స్వారీ చేయలేను. ఆ రకంగా అన్ని రకాలుగాను ఈ రాష్ట్ర కళ్యాణం పుచ్చుకునే అవకాశం ఉండే సాధ్యత కనుక అసలు సమయం కూడా సరిపోదు కాబట్టి అసలు అది అవుట్ ఆఫ్ క్వశ్చన్, నేను సినిమాలు చేయడం జరగదు. నేను అట్లా దృష్టి కేంద్రీకరిస్తే ఒకదాని మీదే ఫోకస్ చేసి చూస్తాను. అభిమానుల ఆకాంక్షలను మీరు ఎలా వమనం చేస్తారు? ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి మీరు ఎందుకు చేయకూడదని చాలామంది అడుగుతుంటే నేను దాని మీద ఒక సెకండ్ కూడా ఆలోచించట్లేదు, ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో ఇందులో ఉన్నాను, దీనికి న్యాయం చేకూర్చాలి అండ్ కాబట్టి నేను చేసే అవకాశం లేదు అనుకుంటూ వాళ్ళు అన్న తర్వాత పదే పదే అడుగుతుంటే ఆలోచన కూడా ఎక్కువ ఎంటర్టైన్ చేయట్లేదు. నా ఆకాంక్ష కూడా మీరు సినిమాల్లో కనీసం సంవత్సరానికి ఒకటైనా చేయాలని. అంతేగా పాలిటిక్స్ అంత దూరం పంపాలని కాదుగా, సినిమాలో చేయాలి అలా రాజకీయాల్లో ఉంటూ ఎప్పుడైనా ఒక సినిమా చేయవచ్చు కదా. అలా చేయాల్సిన పరిస్థితి అంటూ వస్తే అది ఎలా ఉండాలంటే ఆ సినిమా కూడాను కేవలం ఎంటర్టైన్మెంట్ అనే కాకుండా ఆ సినిమాలో ఒక ఎడ్యుకేటివ్గా ఉండాలి, వాళ్ళని ప్రభావితం చేసే విధంగా ఉండాలి, ప్రజల సమస్యకు మనం ఒక పరిష్కార మార్గం చూపించే విధంగా ప్రాక్టికల్గా ఉండాలి, రియాలిటీకి దగ్గరలో ఉండాలి, వాళ్ళందరినీ ఆలోచింపచేసే విధంగా ఉండగలగాలి అండ్ వాళ్ళ సమస్యలకి సమాధానంగా ఉంటూ ఒకే 2.5 అవర్స్లో అత్యధికమైనటువంటి ప్రజానీకానికి
మన మెసేజ్ తీసుకువెళ్లేలాగా ఉండే అవకాశం మీడియం ఈ యొక్క సినిమాకు ఉంది కాబట్టి మేబీ అలాంటి సిచ్యువేషన్ తన్నుకుని వస్తే ఏమో ఆలోచించాలి. ఇప్పటిదాకా అయితే నాకు ఆలోచన అంత లేదు. మీ అభిమానులు చాలా అశాంతితో ఉన్నారు ఈ విషయంలో, మీరు హామీ ఇస్తే సంతోషిస్తారు? ఆలోచన నాకు లేనప్పుడు నేను హామీ ఇలాంటివి ఇవ్వలేనది. తర్వాత ఈ ఎన్నికల సమయంలో చాలా హోరాహోరీగా మీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చాలా ఆవేశంగా ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత తన అభిప్రాయాన్ని బయటికి వచ్చి చెప్పలేకపోయారు ఇంతవరకు. వాళ్ళ పరిధి, వాళ్ళ ప్రమేయం ఇప్పుడు వాళ్ళని లిమిట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క పార్టీ వ్యవహారాల్లో క్యాంపెయినింగ్ వరకు చాలా సీరియస్గా తిరిగి మాట వాస్తవం. ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఎంత కష్టపడ్డారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయంలో వాళ్ళు పూర్తి స్థాయి బాధ్యత వహించారు. వాళ్ళకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది. ఇప్పుడు నాలాగా ఆ ప్రొఫెషన్ని వదులుకొని మళ్ళీ ఇందులో పూర్తి స్థాయిలోకి వాళ్ళు రాలేదు. వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రొఫెషన్ న్యాయం చేసినటువంటి ఏజ్ ఉంది. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు, వాళ్ళిద్దరు కూడా సినిమాలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఇన్ని నెలలు బట్టి వాడు దాన్ని పక్కకు పెట్టి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయాలి సేమ్ టైం. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి సమయం ఎంతో కొంత పార్టీకి పనిచేస్తారు వాళ్ళు. ఇప్పుడేమో పూర్తి స్థాయిలో ఆ సినిమా ఫినిష్ చేసుకుని మళ్ళీ వచ్చి వాళ్ళకి ఏదైనా డ్యూటీ సబ్ చెప్తే ఖచ్చితంగా చేస్తారు. అది తప్ప పార్టీని వదిలేయటం అని కూడా కాదు. యువరాజ్యం సంబంధించి నెక్స్ట్ స్థాయి నాయకులు ఆ బాధ్యతతో ముందుకు వెళ్తారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో వాళ్ళ ప్రమేయమును, వాళ్ళ యొక్క ఇది చాలా ప్రముఖంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రజల తీర్పును కోరుతూ బయటికి వెళ్ళినప్పుడు ఎన్నికల ఫలితాలపై కూడా తన అభిప్రాయం చెప్తే మరింత ఉండగా ఆయన శ్రేణుల్ని ఉత్సాహపరిచే విధంగా ఉండేది. చెయ్యకూడదు, మాట్లాడకూడదు అనేవి అనుకోలేదు. తను అంతర్గతంగా కలిసి మాట్లాడుతున్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళను సమాయత్తం చేయడానికి అందగల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు రాగానే మళ్ళీ తను వచ్చి తన బాధ్యత నెరవేరుస్తాడు. తిరగాలన్నా, క్యాంపెయిన్ చేయాలన్నా, వాళ్ళు మోటివేట్ చేయాలన్నా చేస్తాడు. అండ్ ఈలోగా ఇప్పుడు తను సినిమాకి రెడీ అవుతున్నాడు. అది ఇంపార్టెంట్, తనకి ఈక్వల్ ఇంపార్టెంట్. మీకు బాగా నచ్చిన పొలిటికల్ ఫిలాసఫీ, రాజకీయ తత్వం అంటే అంబేద్కరిజం, గాంధీజం, ఫిలాసఫీస్లో మీకు బాగా నచ్చిన ఫిలాసఫీ ఏంటి? వీటన్నిటిలోనూ అందరిలో కూడాను ఎవరిని చూసినా సరే వాళ్ళందరూ గ్రేట్ హ్యూమన్ సర్వీస్ అందించేటువంటి వ్యక్తులుగా, స్టేట్స్మెన్గా ఎలా ఉండగలిగారంటే ఈ ఆల్ ది పాలిటీషియన్ వాళ్ళలో హ్యూమనిజం ఉంది. ఆ హ్యూమనిజం అంటే మానవీయ కోణంలో నుంచి ఆలోచిస్తారు. ప్రజలు బాగుండాలి, ప్రజలు అన్ని రకాలుగాను ప్రభుత్వం అనేది వాళ్ళకి అండదండలోను రక్షణగాను భద్రతాభావం కలిగించే విధంగా ఉండాలి. అందుకని ఏ ప్రభుత్వ విధానమైనా సరే ప్రజలు మెరుగైన జీవితం వాళ్ళకి అందేలాగా, నాణ్యమైన జీవితం వాళ్ళకి అందేలాగా భద్రతాభావం కల్పించే దిశగా, అభివృద్ధి అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందే దిశగా, వాళ్ళకి అన్ని రకాలుగాను వాళ్ళ ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పించే దిశగా ప్రయాణం కొనసాగించాలని నేను అంటాను. అదే నా ఫిలాసఫీ. సో ఇన్ కట్ షార్ట్ చేయాల్సి వస్తే కనుక ఒకే మాటలు చెప్పాలంటే మాననీయ కోణం నుంచి మనం సేవలు అందివ్వాలి, అదే పరమావధిగా ఉండాలి. అందుకనే హ్యూమనిజం అనేది మనసులో పెట్టుకోవాలి. అదే విధంతో నేను వెళ్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.